హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. ఎందుకంటే సపోర్ట్ చేసినందుకు మన ఛానల్ అయితే ప్రజెంట్ అయితే 4000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంది. సో ఈ వీడియోలో ఏంటి అని అంటే, మనమైతే మన కోళ్ళ ఫారం దగ్గర జామ తోట వేసామని చెప్పాం కదా. సో ఆ జామ తోట ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉంది, అండ్ దానికి ఇప్పుడు పూత కాత ఇట్లా ఏ విధంగా ఉంది, అండ్ దానికి సంబంధించిన ఏమైనా అంటే దానికి రోగాలకు సంబంధించిన మందులు ఏ విధంగా ఉంటాయి, లేకపోతే వాటిలో ఇప్పుడు మధ్యలో గడ్డి ఇట్లా అది అంట మొలుస్తూ ఉంటుంది కదా, సో వాటి వల్ల ఇప్పుడు చెట్లు ఏమైనా పెరుగుదల కారణాలు ఉంటాయా, లేదంటే ఇప్పుడు కోళ్ళు కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా, ఇప్పుడు ఇగురు మన చిన్న చిన్న వాటిని ఏమంటారు చిన్న చిన్న కాయలు కాస్తూ ఉన్నాయి ఇప్పుడే ప్రజెంట్, అదే సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కోళ్ళు వాటిని పొడుస్తాయా లేదంటే వాటిని తింటాయా ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సో లాస్ట్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, మనము అంటే పిల్లలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను ప్రజెంట్. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక బ్యాచ్ అయితే అయిపోయింది మనది, ఇప్పుడు కోడిపిల్లలది ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి, ఇప్పుడు నియర్లీ 7 మంత్స్ అట్లా అవుతూ ఉంది, 6-7 మంత్స్లో ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. మనం ఒక స్టార్టింగ్లో ఒక 300 పిల్లలు అట్లా తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు మెయిన్గా చెప్తున్నాం, పిల్లలు ఇప్పుడు మనమే అందిస్తున్నాము, మనమే అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే మా తెలిసిన బ్రదరే ఆయన నుండే పిల్లలు అనేది మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీకు ఎవరికైనా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు మాత్రము తప్పకుండా మనకు, నేను స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు కావాలనుకున్న వాళ్ళైతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, అలాగే చాలామంది ఇప్పుడు ఎంత ఏటీ అడుగుతున్నారంటే ఇప్పుడు అసిల్ అని అంటున్నారు. సో అసిల్లో 3 రకాలు ఉంటాయండి. అసిల్లో ఏంటి అంటే అసిల్ నాటు ఉంటుంది, అసిల్ క్రాస్ ఉంటుంది, అసిల్ BB3 అని 3 రకాలు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా మెయిన్గా మన తెలంగాణలో అయితే మాత్రము నాటు నడుస్తుంది, మిగతా ఆంధ్ర ఇటు సైడ్ మహారాష్ట్ర ఇటు సైడ్ అయితే BB3 క్రాస్ ఇలాంటివి కూడా నడుస్తున్నాయి. కొంచెం మన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మాత్రం అక్కడ చాలా ఎక్కువనే ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నాటు మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్ ఉంది ఏదైనా ఉంది అని అంటే అది అసిల్ నాట్ అండి. అసిల్ నాట్ అనేది ఫామ్లలో తీసుకొచ్చి కోళ్ళు అనేది పెంచడం జరుగుతూ ఉంది. సో ఇలా పెంచుకొని అంటే ఈ విధంగా పెంచుకుంటే మాత్రం చాలా లాభాలు ఉంటాయి. అందులోగానే మన ప్యూర్ నాటు కూడా ఉంటుంది, ప్యూర్ నాటు కూడా ఫామ్లో కూడా పెంచుకోవచ్చు వాటిని కూడా, కాకపోతే ఏంటి అంటే కొంచెం దానికి దీనికి డిఫరెంట్గా కనిపిస్తుంది అంతే, తప్పితే మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, మార్కెటింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మన దగ్గర కూడా ఇప్పుడు ఏంటి అని అంటే కొంతమంది రీసెంట్గా మన వీడియో చూసి వాళ్ళు ఏంటి కోళ్ళు మీ దగ్గర ఉన్నాయా మాకు అంటే అమ్ముతారా అని అదే విధంగా అడగడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు ఇలా తెలిసి ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. మన దగ్గర చాలామంది ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, మన దగ్గర కోళ్ళు ఉన్నాయి బ్రదర్ మీరు అంటే మీ ఛానల్ నుండి ఏమన్నా చెప్పగలుగుతారా మనకు అట్లా ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని అని ప్రమోట్ లాగా చేస్తారా అని అంటున్నారు. తప్పకుండా ప్రమోట్ చేస్తామండి మన ఛానల్ నుండి. ఇప్పటికీ చాలామందిని చెప్పాము అంటే ఛానల్ లాగా కాకుండా కూడా బయట కూడా చెప్పాము, మీకు కూడా ఎవరు మీ దగ్గర కూడా కోళ్ళు ఉంటే మాత్రము తప్పకుండా మాకు ఆ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. మీ కోళ్ళు ఇట్లా ఏ విధంగా మార్కెటింగ్ ఎట్లా కావాలి ఏంటి అనేది నేనైతే తప్పకుండా చెప్తాను. సో దానికి సపరేట్గా ఒక వీడియో చేయమన్నా చేస్తాను, మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఒక 500, 700, 1000 కోళ్ళ దాకా ఉన్నాయనుకోండి, దాన్ని సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. వీడియో చేసి మీకు వాటిని మీకు మార్కెటింగ్ ఉంటే ఓకే, లేదు అన్న వాళ్ళకి మాత్రమే నేను చేస్తాను. అండ్ అలాగే ఒక 100-150 అట్లా కోళ్ళు ఉంటే మాత్రము దగ్గరలో చికెన్ షాపులలో కానీ లేదంటే మీ ఊర్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కానీ ఇలా అమ్ముకుంటే మాత్రం ఎక్కువ లాభం ఉంటుంది. అదే 1000 కోళ్ళు 500 కోళ్ళకు పైన అట్లా ఉంటే మాత్రము బల్క్గా అమ్ముకుంటే మాత్రం బెటర్గా ఉంటుంది. అండ్ దాణా విషయంలో కూడా చాలామంది నేను చాలా వీడియోస్ చేశాను, దాణా ఏంటిది అండ్ మెడిసిన్ ఏ విధంగా వాడాలి, ఏదైనా వైరస్ వస్తే ఏ విధంగా వాడాలి ఏంటి అలాంటి అన్నీ కూడా నేను చాలా వీడియోస్ ఒక 10 వీడియోస్ దాకా లాస్ట్ మన ఛానల్లో చెక్ చేయండి, ఒక 10 వీడియోలు దాకా చేశాను. చాలా మీకు యూజ్ అవుతాయి ప్రతి ఒక్కటి కూడా. కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకైతే చాలా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా పెట్టాలి, ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఏంటి అనేది అయితే మనం చెప్పడం జరిగింది. అండ్ అలాగే చాలామంది కూడా మనకు కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు, మీది మంచిగా ఉంది అంటే మీ ఫామ్ చాలా బాగుంది, దాన్ని బట్టి మేము ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము ఎట్లా ఏంటి అని సలహాలు కూడా అడుగుతూ ఉన్నారు. చాలామందికి సలహా కూడా ఇవ్వడం జరిగింది, ఇట్లా పెట్టుకోండి అట్లా పెట్టుకోండి ఇట్లా బాగుంటుంది అని. మెయిన్గా ఏంటి అని అంటే రోగాలు రాకుండా ఉండడానికి
ఫస్ట్ ఏంటి అని అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండాలి. ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే మాత్రమే మనకు గాలి అనేది అందులోకి వచ్చి చాలా నీట్గా కోళ్ళు అనేది అంటే ఎలాంటి రోగాలు ఎలాంటి ఏం ఉండకుండా మంచిగా ఉంటాయి. అలాంటప్పుడే మనకు కావాల్సింది. అదే అట్లా ఉంటేనే మనం ఏదో మొత్తం తీసుకొచ్చి అన్నీ పెట్టి ఫ్యాన్లు లైట్లు వీట్లు అన్నీ పెట్టి అన్నీ చేస్తే రోగాలు రాకుండా ఉండవు అంటే అది తప్పండి. ఎందుకంటే మెయిన్ నీకు లైట్లు కాదు, ఏం కాదు, ఫ్యాన్లు కాదు, ఈ గాలితో కాకుండా మెయిన్గా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండి ఫ్రీ ప్లేస్ ఎక్కువగా ఉండి ఉంటే చాలు మనకు చాలా మంచిగా కోళ్ళు అనేది ఎలాంటి రోగాలు లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి మాత్రం మెయిన్గా చూసుకోండి. ఒక హాఫ్ ఎకరం ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే 500 నుంచి 1000 కోళ్ళు ఫ్రీ ప్లేస్లో సూపర్గా పెరుగుతాయి. దాన ఖర్చు తగ్గుతుంది. ఒక అంటే చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని చేసుకుంటే మాత్రం దాన ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. అండ్ దాన కూడా చిన్నపిల్లలప్పుడు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, మనకు మొక్కజొన్న పిండి కానీ లేదంటే రాగులు కానీ సజ్జలు కానీ ఇలాంటివి వాడుకోండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక నెల వరకు అలా వాడుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మనకు రేషన్ బియ్యం కానీ ఒడ్లు కానీ లేకపోతే ఇంకా బయట గడ్డి పురుగులు అలాంటివి కాక తింటూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పెరిగేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వాడుకున్న పర్లేదు కానీ కొంచెం తక్కువ మొత్తంలో వాడుకోవచ్చు, దాన ఖర్చు తగ్గించుకోవచ్చు. అండ్ ఇది కూడా నెక్స్ట్. సో మన జామ తోట గురించి అయితే నేను ఈ వీడియోలో మెయిన్గా జామ తోట గురించి అయితే చెప్పబోతున్నాను. ఇదంతా కూడా కోళ్ళ ఫారం సంబంధించిన జామ తోట కాబట్టి ఇంతకుముందు ఇదంతా మ్యాటర్ చెప్పాను. సో ఇంకెవరైనా కూడా మన ఛానల్ని ఇప్పటి వరకు చూసి మనకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అనంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా పెట్టాలి. ఇప్పుడు చాలామంది ఫ్రీ ప్లేస్ ఉంచారు, అంటే మన కోళ్ళ ఫారం ఒక ఎకరంలో పెట్టి చుట్టూ ఫెన్సింగ్ ఏం లేకుండా ఫ్రీ ప్లేస్ ఉంచారు. సో అలాంటి ఫ్రీ ప్లేస్ ఉంచడం కంటే ఇప్పుడు మనం వాళ్ళ జామ తోట వేసుకుందాం. మన జామ తోట కూడా ఒక 6 మంత్ తైవాన్ జామ, అది కూడా తైవాన్ జామ వేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద జామల తోటలు వేసుకుంటే కూడా మళ్ళీ కోళ్ళకి ఆ నీడ వచ్చి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జామ ఏంటంటే చిన్నగా ఒక ఇంత ఒక 4 to 5 బీట్స్లో పెరిగి మళ్ళీ చుట్టూ మనం కట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. సో అలాంటి జామ వేసుకుంటే చాలా మంచి లాభాలు పొందొచ్చు. సో అందుకోసమే నేను ఈ వీడియో కూడా ప్రత్యేకంగా జామ తోట గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే పక్క వాళ్ళకైనా తెలుస్తూ ఉంటుంది మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మరొకసారి చెప్తున్నానని అందరికీ 4000 సబ్స్క్రైబర్స్ అయితే ప్రజెంట్ మనకు మన ఛానల్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి జామ తోట ఏ విధంగా ఉందో చూద్దాం రండి. అండ్ అలాగే మన జామ తోట వేసి మనకైతే 3 మంత్స్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఏ విధంగా పూత పూస్తుందో. అంటే ఫస్ట్ ఒకసారి స్టార్టింగ్లోనే పూసింది, బట్ ఇప్పుడు వాటంతా తీసేసాము. ఎందుకంటే స్టార్టింగ్ ఆ పూత కానీ అదంతా తీసేస్తే మాత్రమే చెట్టు అనేది మళ్ళీ ఎక్కువ కాయలు కాయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ పరిగకాయలు అంటారు కదా, సో వాటినే స్టార్టింగ్లో అవన్నీ పీకేయడం జరిగింది. ఒక చెట్టుకు 20 నుంచి 30 కాయలు అనేది అంటే పిందెలు అనేటివి పడడం జరిగింది స్టార్టింగ్లోనే. ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ అదే విధంగా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 మంత్లోనే అంటే పెట్టిన 3 మంత్స్ తర్వాత 1 మంత్లోనే మనకు మళ్ళీ కూడా మనకు ఇగురుతో పాటుగా ఇక్కడ కాండం నుంచే మనకు అనేటి కాయలు పిందెలు కానీ ఇట్లా పడడం జరుగుతూ ఉంది. సో చాలా సూపర్గా ఉన్నాయి. ఈ తైవాన్ జామ అనేది మాత్రం ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఇగురు ఏ విధంగా వస్తుందో. చెట్టు అనేది ఎంత చేసినా కూడా మనకు ఒక ఎంత ఒక 4 to 5 4 ఫీట్స్ వరకే మనకు చెట్టు అనేది పెరగడం జరుగుతూ ఉంది. అంటే హైట్ పెరుగుతుంది, బట్ పెరిగినా ఏంటి అని అంటే మనము ఆ హైట్ని అనేది కత్తిరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, మరీ హైట్ ఇంత హైట్ 6 ఫీట్స్ అలా కాకుండా ఏం చేయాలంటే మనకు 4 to 5 ఫీట్స్ ఉండే విధంగానే చెట్టును చూసుకోవాలి. మనం ఒక పెద్ద కత్తెరలాగా ఉంటుంది కదా, సీజర్ తీసుకొచ్చుకొని సైడ్లు కానీ లేదంటే పైన హైట్లు కానీ కట్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు అదేమవుతుందంటే చుట్టూ మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ అది పిలకలు అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ నుంచే ఆ చెట్టు తక్కువ హైట్తోనే మనకు ఎక్కువ కాయలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలాగే ఇళ్ళ కూడా మనకు రోగాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మష్పెయిన్ పట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు ఎలాంటిది వీటికి ఎలాంటి మష్పెయిన్ కానీ ఏం కానీ లేదు. సో వేరే దగ్గరలో అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు మష్పెయిన్ వస్తుంది ఏ విధంగా ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో మష్పెయిన్ ఇలాంటి వాటికి దానికి సపరేట్ మందులు కూడా ఉంటాయి. మనకు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ మన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, దానికి రిలేటెడ్ ఏమైనా కావాలి అంటే మాత్రం ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవచ్చు ఫోన్ చేసి. అండ్ అలాగే ఇప్పుడైతే మనము ఒక 1/2 ఎకర్లో వచ్చేసి 500 సంథింగ్ ఎన్నో చెట్లు పెట్టారు, నాకు అంత క్లారిటీగా అర్థం లేదు. అంటే అందులో ఆ 500 600 సంథింగ్ ఎంతో ఉంది, దాంట్లో ఏంటి అని అంటే మనకు ఒక 10 చెట్ల వరకు మాత్రమే చనిపోవడం జరిగింది. అంటే అది
సంథింగ్ రీజన్ వల్ల అట్లా చనిపోవడం జరిగింది. చాలా వరకు అయితే 98% అయితే మనకు 100కి 98% అయితే చెట్లు బతకడం జరిగింది. వాటి ప్లేస్లో మళ్ళీ వేరే చెట్లు పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ సాల్ల విధంగా ఇట్లా పెట్టడం వల్ల ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకవేళ గడ్డి మొలిసినా కూడా ఈ గడ్డి అనేది మనకు మనకు షెడ్ ఉంటుంది కదా, మన షెడ్ ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు అయితే కోళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ గడ్డి కూడా మొలవలేదు. సో ప్రజెంట్ ఏంటంటే కోళ్ళు లేవు కదా, చిన్న చిన్న గడ్డి అనేది మొడవడం జరిగింది. ఈ గడ్డి మళ్ళీ నెక్స్ట్ టర్మ్కు మనకి ఇప్పుడు కోళ్ళు అయితే ఎప్పుడైతే వస్తాయో వాటికి ఒక్క ఇంచు కూడా లేకుండా గడ్డిని అయితే మనకు కోళ్ళు తినడం జరుగుతూ ఉంది. సో చాలా నీట్గా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి కోళ్ళలో జామతో పెట్టడం వల్ల ఇదొక లాభం కూడా ఉంటుంది. ఏంటి అంటే మనం కలుపు ఇయ్యకుండా ఆ జామతో చెట్ల చుట్టూ కూడా కలుపు ఎలాంటి కలుపు ఉండకుండా చేస్తున్నాయి ఆ కోళ్ళు అనేటివి. అండ్ మనకు కూడా అది బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనం రీసెంట్గా కూడా ఏంటి అంటే మనకు డిఏపి యూరియా అనేది వీటికి వేయడం జరిగింది. చెట్లు అనేది ఏపుగా అంటే దీన్ని ఏమంటారు, ఈ ఆకులు అనేది నల్లగా మంచిగా నీట్గా రావడం కోసము మనం రీసెంట్గా ఇది చూడవచ్చు మీరు, ఇక్కడ రెడ్ కలర్ లాగా అవుపడుతూ ఉంటుంది. ఈ రెడ్ కలర్ ఏంటంటే డిఏపి, ఇది వైట్ కొంచెం వైట్ వైట్గా ఉందిగా, అది యూరియా. సో అది వేసి మనం ఒకసారి నీళ్ళు కట్టినామనుకోండి, చాలా చెట్లు అనేది ఇగురుతో పాటుగా మంచి ఇట్లా నల్లగా ఏపుగా రావడం జరుగుతూ ఉంటుంది చెట్టు అనేది. సో ఈ విధంగా మనం జామ తోటను అయితే పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇంకొక 2 మంత్స్లో మొత్తం 6 మంత్స్ 7 మంత్స్ పడుతుందని అన్నారు. జామ తైవాన్ జామ వచ్చేసి కాయలుగా అంటే పెద్ద పెద్ద కాయలు రావడానికి నేను మా దగ్గరలో కూడా చూశాను, చాలా పక్కనే అంటే మా తెలిసిన వాళ్ళ రిలేటివ్స్లో వేశారు. చాలా సూపర్గా ఇంత ఒక్కొక్క కాయ వచ్చేసి 0.5 కిలో సగం 0.5 కిలో ఒక్కొక్కటి అయితే 0.5 కిలో కూడా అయినాయి. అంత లావుతో మంచి ఏపుగా కాయడం జరుగుతూ ఉంది ఈ తోట జామ తైవాన్ జామ అనేది. చాలా టేస్టీగా అయితే నేను తిని కూడా చూశాను, ఆ కాయలు తిని చూశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరెవరైనా అంటే ఖాళీ ప్లేస్ ఉంది, మేము ఏం చేయాలి ఎట్లా ఏంది అని అంటే మాత్రం నా ఒపీనియన్, మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే తైవాన్ జామ వేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇది అండి, ఈ విధంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో, ఎంత బాగున్నాయో చెట్లు మొత్తం ఇంతే హైట్తో ఉంటుంది. మరి ఇంత హైట్ అయినా కూడా కాబట్టి కట్ చేసేయడమే, అంత హైట్ ఉండొద్దు ఈ తైవాన్ జామ అనేది. సో కోళ్ళకు కూడా ఎలాంటి కోళ్ళు వీటిని తింటాయా అని అంటే మాత్రం వీటి జామ తోటని అస్సలే కోళ్ళు అనేటివి ముట్టుకోవు. సో ఇదొక మనకు బెనిఫిట్ అనుకోవచ్చు. సో ఇది అండి మా జామ తోట గురించి, అయితే మీరు చూసారు కదా ఏ విధంగా ఉందో. సో ఆ కోళ్ళ గురించి ఇది రెండు దీంట్లో ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మన వీడియో వచ్చేసి మనకు మిర్చి తోట కూడా వేయడం జరిగింది. మనం ఆ మిర్చి తోట ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ మన వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.